యంత్రాంగము, ఆగ్రో డీలర్లు అందరూ కలిసిమెలిసి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రకరకాల డీలర్లను, అనేక రకాల డీలర్లను, షాపులను విజిట్ చేయడం జరిగింది. రైతులకు పత్తి విత్తనాలు ఎట్లా సప్లై చేస్తున్నారో పరిశీలించడం జరిగింది. సో ఈరోజు మన పాఠగూడెం చెందినటువంటి ఒక రైతు ఉన్నాడు, బాలుచావు గారు, ఆదర్శ రైతు. వారికి ఇప్పుడు రాశికి సంబంధించినటువంటి నాలుగు ప్యాకెట్లు రాశి, ఆదర్శ మోక్ష రెండు ప్యాకెట్లు, ఇప్పుడు ఆరు ప్యాకెట్లు కావాలంటే వెంటనే ఆరు ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది. ఇంకా ఎక్కువ ప్యాకెట్లు కావాలని ఇస్తామని చెప్పిందా లేదా చెప్పింది? ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని ప్యాకెట్లు ఇస్తారు. ఇదేం ఆధారపడాల్సినటువంటి పని లేదు. ఇంకా రేపు ఎక్స్ట్రా ప్యాకెట్లు కూడా వస్తుంది. రైతన్నలందరికీ వెంటనే చెప్తా ఉన్నాం, మీకు 13 ప్యాకెట్లు కావాలంటే 13 ప్యాకెట్లు ఇప్పుడు డీలర్ ప్యాక్ చేస్తూ ఉన్నాడు. సో సాంగ్వి గ్రామానికి చెందినటువంటి ఆదర్శ రైతు గారు, ఎక్కడ కూడా విత్తనాల కొరత లేదు, రాశి 659 కొరత కూడా లేదు. ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని ప్యాకెట్లు మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్పడం జరిగింది. ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని ప్యాకెట్లు పంపిస్తామన్నారు వారు. మోక్ష కానీ, యుఎస్ కానీ, ప్రదీప్ కానీ, జంగు కానీ, సూపర్ కానీ, ఏ విత్తనాల కొరత లేదు. ఎన్ని లక్షల ప్యాకెట్లైనా విత్తనాలు, సరిపోయేంత విత్తనాలు సప్లై చేయడానికి, రైతులకు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. 1 కోటి 10 లక్షల విత్తనాలు అవసరమైతే 1 కోటి 50 లక్షల విత్తనాల్ని అందులో అందుబాటులో ఉంచింది మా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం. ఇది రైతుల ప్రభుత్వం, గరీబుల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. ఖచ్చితంగా ఎంత పత్తి విత్తనాల డిమాండ్ ఉన్నా కూడా అందియడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీరు చూసుకుంటే కనుక హ్యాపీగా ప్రజల రైతులందరూ కూడా వారి వారి ఊళ్ళ నుంచి వచ్చేసి అద్భుతంగా కొనుక్కోపోతూ ఉన్నారు. నాకుందంటే పాపం మహారాష్ట్ర రైతులందరూ వచ్చి మాకు ఇప్పుడు నడి దగ్గర చెప్పాము, తెలంగాణ రైతులందరి కోసం చేసినటువంటి ప్యాకేజ్ ఇది. తెలంగాణ రైతు, ప్రతి ఒక్క రైతు విత్తనాలు అందరికీ సప్లై అయిన తర్వాతనే మానవతా దృక్పథంతో మా రేవంత్ అన్నని కూడా కోరుతా ఉన్నాం. అన్న మరి చాలామంది మహారాష్ట్ర నుంచి వస్తూ ఉన్నారని. సో తెలంగాణ రైతులు అద్భుతంగా వారు విత్తనాలు నాటిన తర్వాత ఏమైనా మిగిలిపోయిన ప్యాకెట్లు ఉంటే అప్పుడు కూడా తప్పకుండా మహారాష్ట్ర రైతులకు ఏమైనా హెల్ప్ చేద్దామని చెప్పడం జరిగింది వ్యవసాయ శాఖ. సో ప్రజలందరూ కూడా ఇంత బాగా సహకరించినందుకు, మీరు ఇంత బాగా ఉన్నతంగా మంచిగా ఆలోచిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నది. తప్పకుండా ఈ వర్షాకాలం అద్భుతంగా ప్రతి ఒక్కరు పత్తి విత్తనాలు మంచిగా నాటుకొని మంచి పంట తీసి ఆదిలాబాద్ పేరుని ఆసియా ఖండం మొత్తంలో మరొకసారి మోగించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎక్కడ కొరత లేదు. మీరు ఆదిలాబాద్లో ఏ షాప్ అయినా తిరిగి చూసినా కూడా మీకు పత్తి విత్తనాల కొరత లేనేలేదు. సో ఇదంతా బాగా ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ శాఖకు, మా సీఎం రేవంత్ రెడ్డి అన్నకి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము. జై తెలంగాణ, జై కాంగ్రెస్.